హాయ్, దిస్ ఇస్ శ్రీను కరణం. ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం ఫోటోషాప్ సాఫ్ట్వేర్ గురించి. అసలు ఫోటోషాప్ సాఫ్ట్వేర్ దేనికోసం యూజ్ అవుతుంది, సో ఫోటోషాప్ అనేది యూజ్ చేసుకుంటూ మనం ఎంత ఎర్న్ చేసుకోవచ్చు, సో ఎక్కడెక్కడ దొరుకుతుంది, ప్రతిదీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. అసలు ఫోటోషాప్ సాఫ్ట్వేర్ అంటే ఏంటి? సో మీరు సింపుల్గా మేము లోగోస్ చూస్తూ ఉంటారు రోడ్ మీద వెళ్తున్నప్పుడు, లోగోస్ కానీ లేదా షాప్స్ బ్యానర్స్ కానీ పోస్టర్స్ కానీ, ఫేస్బుక్ యూజ్ చేస్తున్నప్పుడు పోస్టర్స్ చూస్తూ ఉంటారు, యూట్యూబ్ ఓపెన్ చేస్తున్నప్పుడు థంబ్నైల్స్ చూస్తూ ఉంటారు. సో ఇవన్నీ కూడా డిజైన్ చేసేది ఏంటంటే ఫోటోషాప్లో. సో ఈ ఫోటోషాప్ సాఫ్ట్వేర్ నేర్చుకోవడం వల్ల మీరు బ్యానర్స్ డిజైన్ చేయొచ్చు. బ్యానర్స్ అంటే ఏం లేదు, మీకు సింపుల్గా చెప్పాలంటే రోడ్డు మీద వెళ్తున్నప్పుడు అక్కడ బ్యానర్స్ కట్అవుట్స్ కట్టేస్తుంటాయి, పొలిటీషియన్స్వి లేకపోతే కంపెనీస్ బ్యానర్స్ కానీ ఆఫర్ కోడ్స్ కానీ ఇవన్నీ కూడా కదా. సో ఇవన్నీ కూడా మనకి ఈ ఫోటోషాప్లో డిజైన్ చేస్తూ ఉంటారు. లోగోస్ కానీ, పోస్టర్స్ కానీ, ఫ్లయర్స్ కానీ లేదా ప్రొడక్ట్కి సంబంధించిన డీటెయిల్స్ కానీ. సో ఇలాంటి చెప్పుకుంటూ పోతే మనం చాలా విషయాలు అంటే చాలా సర్వీసెస్ని మనము ఈ ఫోటోషాప్ని యూజ్ చేసుకుంటూనే మనము డిజైన్ చేస్తూ ఉంటాం అన్నమాట. సో అంత డిమాండ్ ఉన్న ఈ ఫోటోషాప్ సాఫ్ట్వేర్ మనకి ఈ అడోబీ కంపెనీ అయితే తయారు చేసింది. సో అడోబీ కంపెనీ మల్టిపుల్ సాఫ్ట్వేర్స్ తయారు చేసింది. సో అందులో ఈ ఫోటోషాప్ కూడా ఒకటి అన్నమాట. ఈ ఫోటోషాప్ అనే దాన్ని నేర్చుకోవటం అనేది బేసిక్గా మనకి 10th class అనేది అయితే ఉండాలి. సో 10th class నుంచి మనం ఈ డిగ్రీ అలా ఉంటే ఇంకొంచెం బెటర్గా ఉంటుంది అన్నమాట. సో దీన్ని అట్ ద సేమ్ టైం మనము వెడ్డింగ్స్ మనము ఆల్బమ్ షీట్స్ ఉంటాయి కదా, వెడ్డింగ్ ఆల్బమ్ షీట్స్ కావచ్చు, లేకపోతే ఫోటో ఎడిటింగ్ ఉంటుంది కదా, పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ ఉంటాయి కదా, వాటిని ఎడిటింగ్ చేయడం కోసం కానీ, లేకపోతే బ్లాక్ అండ్ వైట్ ఫొటోస్ కలర్ చేయడం కోసం, కలర్ ఫొటోస్ని బ్లాక్ అండ్ వైట్ చేయడం కోసం. సో ఇలాంటివి మంచి అంటే చాలా చాలా వాటి కోసం ఈ ఫోటోషాప్ని అయితే యూజ్ చేస్తూ ఉంటారు. సో ఈ ఫోటోషాప్ యూజ్ చేసిన తర్వాత మనకి ఈ ఫోటోషాప్ని అయితే మనము డౌన్లోడ్ చేసుకోవడానికి అయితే మనకి సింపుల్గా adobe.com అనే వెబ్సైట్కి వెళ్ళండి. అందులో మంచి మనము కొనుక్కొని లైసెన్స్ అయితే మనకి మంత్లీ రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది. సో స్కూల్కి అంటే స్టూడెంట్ కింద మీరు లాగిన్ అయితే మాత్రం మీకు 1500 rupees మీకు అడోబీకి సంబంధించిన ప్రీమియర్ ప్రో, ఆఫ్టర్ ఎఫెక్ట్స్, ఫోటోషాప్, ఇన్ డిజైన్, సో ఇలిస్ట్రేటర్ ఇలాంటి సాఫ్ట్వేర్లన్నీ మనకి వచ్చేస్తూ ఉంటాయి. సో అలా కాకుండా మీకు పైరేటెడ్ కూడా మీకు ఇందులో దొరుకుతూ ఉంటుంది. ఈ ఫోటోషాప్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అంటే డిజైనింగ్ సాఫ్ట్వేర్ అనమాట. సో మీరు ఒక యూట్యూబ్ వీడియో చేసిన తర్వాత ఒక ప్రాపర్ వేలో థంబ్నైల్ పెట్టాలనుకోండి, ఈ ఫోటోషాప్ యూజ్ చేసుకుంటేనే చేస్తారు. మీరు పోస్టర్స్ చేయాలనుకోండి, ఈ ఫోటోషాప్ యూజ్ చేసుకుంటేనే చేస్తారనమాట. సో ఇలా మనకి చాలా విధాలుగా ఈ ఫోటోషాప్ అయితే మనకి యూజ్ అవుతుంది. PDFని ఎడిటింగ్ చేయడం కోసం ఉపయోగపడుతుంది, అండ్ అట్ ద సేమ్ టైం మనం ఏదైనా బ్రౌచర్ కానీ రెజ్యూమ్ కూడా తయారు చేసుకోవడానికి కూడా దీన్ని యూజ్ చేస్తాము. విజిటింగ్ కార్డ్స్ని తయారు చేయడం కోసం ఈ ఫోటోషాప్ని యూజ్ చేస్తూ ఉంటాము, బ్రౌచర్ని తయారు చేయడం కోసం వాడుతూ ఉంటాము, సో PDF డాక్యుమెంట్స్ని తయారు చేయడం కోసం దీన్ని వాడుతూ ఉంటాము. సో ఇలా మల్టిపుల్ థింగ్స్ కోసం అయితే ఈ ఫోటోషాప్ని అయితే యూజ్ చేస్తూ ఉంటాము. ఈ ఫోటోషాప్కి సంబంధించినంత వరకు యూట్యూబ్లో చాలా ట్యూటోరియల్స్ అయితే ఉన్నాయి. ఫ్యూచర్లో ఈ యూట్యూబ్ సంబంధించిన ట్యూటోరియల్స్ కూడా నేను తయారు చేస్తాను. సో దాన్ని కూడా మన ఛానల్ అయితే అప్డేట్ చేస్తూ ఉంటాను. సో ఇది కంప్లీట్గా ఏంటంటే మనకి ఇది సింపుల్గా చెప్పాలంటే మనకి ఇది అడోబీ కంపెనీ వెబ్సైట్లో మనకి అవైలబుల్ ఉంది. అట్ ద సేమ్ టైం మనం పైరేటెడ్ కూడా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. దీన్ని యూజ్ చేయడం కోసం మనకి 2GB గ్రాఫిక్ కార్డు ఉండాలి, 4GB ర్యామ్ అయితే ఉండాల్సి ఉంటుంది అన్నమాట. అప్పుడే ఇది ప్రాపర్ వేలా పనిచేస్తుంది. లేదా 4GB గ్రాఫిక్ కార్డు, 8GB ర్యామ్ ఉంటే ఇంకా మంచిగా పనిచేస్తుంది. i7 7th generation ఆర్ 5th generation అయితే ఉండాలి. అండ్ అట్ ద సేమ్ టైం i3 కూడా పనిచేస్తుంది ఇది. సో జనరేషన్తో ప్రాబ్లం లేదు. మనకి ఏంటంటే ర్యామ్ కానీ లేదా గ్రాఫిక్ కార్డు మనకి 4GB గ్రాఫిక్ కార్డ్ అయితే ఉండాలి, 8GB ర్యామ్ అయితే ఉండాల్సి ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం 256GB SSD కార్డ్ అయితే మస్ట్ అండ్ షుడ్గా ఉండాలి. సో అప్పుడైతే మనకి ఇది ప్రాపర్గా పనిచేస్తుంది, లేదంటే ఇది హ్యాంగ్ అయిపోతూ ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం ల్యాప్టాప్ బెస్ట్న, డెస్క్టాప్ బెస్ట్న అంటే మాత్రం ఏదైనా పర్లేదు. ఫోటోషాప్ డిజైనింగ్ కోసం అయితే పెద్దగా ప్రాబ్లం అయితే ఉండదు, బట్ ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. డెస్క్టాప్ అయితే కంఫర్టబుల్గా ఉంటుంది, బట్ ల్యాప్టాప్ అయినా కానీ మీకు ఈ కాన్ఫిగరేషన్ 256GB SSD కార్డ్, 4GB గ్రాఫిక్ కార్డ్, 8GB ర్యామ్ ఉండే సిస్టమ్ కానీ ల్యాప్టాప్ కానీ మీకు ఇది యూస్ఫుల్ అవుతుంది అనమాట. సో దీన్ని యూజ్ చేసుకుంటూ చాలా కంపెనీస్ అయితే మనకి హైర్ చేసుకుంటూ ఉన్నాయి ఫోటోషాప్ డిజైనర్ని. రియల్ ఎస్టేట్ కంపెనీస్ హైర్ చేసుకుంటాయి, ఫుడ్ రెస్టారెంట్స్ యూజ్ చేసుకుంటూ హైర్ చేసుకుంటూ ఉంటాయి, లేదా కార్పొరేట్ కంపెనీస్ కూడా దీన్ని హైర్ చేసుకుంటూ ఉంటాయి. అంటే ఓన్లీ సింగిల్ సాఫ్ట్వేర్ని కాకుండా ఫోటోషాప్తో పాటు ఇన్ డిజైన్ అని, ఇల్లస్ట్రేటర్ అని, కోరల్ డ్రా అని, ఫోటో ఇలాంటి మల్టిపుల్ సాఫ్ట్వేర్స్ ఉన్నాయి. ఇవన్నిట్లో మీరు ప్రొఫెషనల్ అంటే మొత్తం టోటల్ 4 సాఫ్ట్వేర్స్ ఉన్నాయి. ఈ 4 సాఫ్ట్వేర్స్ గురించి ఒక్కొక్క దాని గురించి కూడా చెప్తాను. ఈ 4 సాఫ్ట్వేర్స్ గురించి కూడా మీరు నేర్చుకోగలిగితే ప్రాపర్గా మీకు ఒక మంచి పే స్కేల్స్తో మీరు నేర్చుకోవచ్చు. సో గ్రాఫిక్ డిజైనింగ్ కోర్సులో ఇది 1 of the సాఫ్ట్వేర్ అనమాట. సో గ్రాఫిక్ డిజైనింగ్ ఎవరైనా నేర్చుకోవాలనుకున్నప్పుడు ఈ ఫోటోషాప్ నేర్చుకోవాలి, ఇన్ డిజైన్ నేర్చుకోవాలి, ఇల్లస్ట్రేటర్ నేర్చుకోవాలి, కోరల్ డ్రా నేర్చుకోవాల్సి ఉంటుంది. ఈ 4 సాఫ్ట్వేర్స్ మీరు నేర్చుకోగలిగితే మీకు ఆటోమేటిక్గా ఒక ప్రొఫెషనల్ గ్రాఫిక్ డిజైనర్ అవుతారు, అండ్ శాలరీ ప్యాకేజెస్ కూడా మంచిగా వస్తూ ఉంటాయన్నమాట. సో ఇది కంప్లీట్గా కోరల్ ఫోటోషాప్ సంబంధించినంత వరకు డీటెయిల్స్. సో ప్రీమియర్ ప్రోకి సంబంధించిన వీడియో ఎడిటింగ్ ట్యూటోరియల్ అయితే నేను కంప్లీట్గా మన ఛానల్ అయితే
అయితే పెట్టాను. సో ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ ట్రైనింగ్ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉన్నాను. సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే కింద సోషల్ మీడియా లింక్స్ అయితే ప్రొవైడ్ చేశాను. సో మీరు నాకు వాట్సాప్లో కానీ లేకపోతే సోషల్ మీడియాలో కానీ ఫాలో అయ్యి ఈ డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చు. సో బోత్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉన్నాను. సో మరిన్ని వీడియోస్ కోసం డూ సబ్స్క్రైబ్ శ్రీను కర్ణ. జై హింద్.